టైంలో నేను చేయను. నాకు ఇప్పుడు ఎందుకు చెప్పవలసి వస్తుంది, నాకు బాధ ఎందుకు కలుగుతుందంటే దయచేసి, ఎంటే 90 దేశాలు పాక్షికంగా 22 దేశాలు కంప్లీట్గా లాక్డౌన్ చేసుకున్నారండి. ఇది యావత్ మానవ ప్రపంచానికి ఒక ప్రత్యేక పరిస్థితి, ఎంటైర్ మానవ ప్రపంచానికి. ఈ ప్రత్యేక పరిస్థితులలో ఎట్లుండాలి మానవ జాతి, ఎంత గొప్పగా ఉండాలి? ఒక ప్రధానమంత్రి పిలిపిస్తే ఎట్లా తీసుకోవాలి? ఒక ముఖ్యమంత్రి పిలిపిస్తే ఎట్లా తీసుకోవాలి? ఒక జిల్లా కలెక్టర్ ఒక అప్పీల్ చేస్తే ఎట్లా తీసుకోవాలి? ఒక ఆరోగ్య శాఖ మంత్రి ఏదైనా చెప్తే ఎట్లా తీసుకోవాలి? ఎంత స్పిరిట్గా తీసుకోవాలి? ఆ గొప్పతనం, ఆ ఉందాతనం, ఆ ఔన్నత్యం కావాలా? ఈ వెకిలితనం కాదు ఈ టైంలో కావాల్సింది. ఈ టైంలో లేనంటే నాకు అర్థం కాదు. లోకం లోకమే ఆగమవుతుందిరా అంటే ఈ దీనిలో శవాల మీద పేలాడుకునుడు, ఈ చిల్లర నీచులు, ఈ నీచులు మంచిది కాదు. ఇది సారీ బాధ, చాలా బాధ అవుతుంది. దానికి ఒక బాధ్యత లేదు, బరువు లేదు, ఏదో నాలుగు గీకేస్తామంటే కరెక్ట్ కాదు. ఐ అప్పీల్ టు ఎవ్రీబడి, జరిగింది ఇప్పటికైనా ప్లీజ్ మెయింటైన్ రిఫ్రెయిన్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్ విత్ ద గవర్నమెంట్. ప్రాపర్ టైంలో ప్రాపర్ పనిష్మెంట్ ఇస్తాం, ఊకం అంతా చేతులు ముడుచుకొని కూడా కూర్చోం, వీళ్ళని ఐడెంటిఫై చేస్తాం, వాళ్ళకి ఏం శిక్షలు విధించాలని మాకు బాగా తెలుసు. చాలా భయంకరంగా ఉంటుంది, అది కూడా నేను టైం అండ్ అగైన్ మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. ఈ దుర్మార్గులను వదిలిపెడతాం అనుకుంటే వదిలిపెట్టాం, ఎందుకంటే వీళ్ళు ప్రజాద్రోహులు, దేశద్రోహులు వీళ్ళు డెఫినెట్గా. ఈ సంక్షోభ సమయంలో, ఈ క్లిష్ట సమయంలో ధైర్యం చెప్పాల్సింది పోయి, గొప్పగా తీసుకుపోవాల్సింది పోయి, ఈ దీనిలో ఇవి కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఇది ఆగాలి, ఆగకపోతే మాత్రం వాళ్ళ శిక్షలు తప్పవు. ఆ శిక్షలు ఎట్లా ఉంటాయో ఉంటాయి. నేను కేసీఆర్ చెప్తున్నాడే కొంచెం ఖతర్నాకే ఉంటుంది, తక్కువ ఉండదు చెప్తున్నా, అది కూడా చెప్తున్నా, చెప్పే చేస్తాం, చెప్పకుండా దుర్మార్గం రహస్యం కూడా చేయం. ఇప్పటికైనా మానుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలి ఎవరైనా, లేదంటే వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారు. నేను ఐఎమ్ దిస్ ఇస్ కైండ్లీ డోంట్ టేక్ దిస్ యాజ్ మీడియా, ఐఎమ్ నాట్ అగెనిస్ట్ మీడియా, ఐఎమ్ ఫర్ ద మీడియా, ఐ హావ్ ఆల్ ద రెస్పెక్ట్. ఎవరైతే దుర్మార్గంగా చిల్లరగా కుచ్చిత బుద్ధితోని, చిల్లర బుద్ధితోని, అవగాహన రాహిత్యంతో అసత్యాలు ప్రచారం చేసే ప్రయత్నిస్తున్నారో ఆ దుర్మార్గులకు మాత్రం నేను అంటున్నాను. ఎగ్జాక్ట్ నేను పాయింట్ డౌన్ చేసి చెప్తాను. దిస్ ఈజ్ నాట్ ఫర్ ద టోటల్ మీడియా, సారీ. మీడియా మిత్రులు కూడా నేను చేతి వైపు దండం పెడతా ఉన్నా, మీరు కూడా దీన్ని సహించద్దండి దయచేసి ప్లీజ్. ఈ సమయం కాదు, ఈ సమయంలో జాతి ఐక్యత కోసం దోహదపడేవాడు గొప్పవాడు, ప్రజలను ఏకం చేసేవాడు గొప్పవాడు, ప్రజలకు ధైర్యం కల్పించేవాడు గొప్పవాడు. ఈ వెకిలి మకిలి ప్రయత్నాలు చేసేవాళ్ళు గొప్పవాళ్ళు కారు, కానేరరు జిందగీలా కానేరరు. ఎవడు కాలే చరిత్రలో కూడా కాలే. వెకిలివాడు ఎప్పుడు వెకిలివాడుగానే మిగిలిపోయిండు, గొప్పోళ్ళు గొప్పోళ్ళుగా మిగిలిపోయారు. ఒక బియ్యం ఇచ్చిన ఆమె గొప్ప ఆమె, గా 20,000 డొనేషన్ ఇచ్చిన బీడి కార్మికురాలు గొప్ప ఆమె. వాళ్ళ కాలు కడిగి నెత్తిలో పోసుకోవాలి. ఈ దరిద్రులు ఎందుకండి మనకు? ఇప్పుడు కావాల్సినట్లు కావాలి, అటువంటి త్యాగదండలు కావాలి. సర్పంచులు ఆడపిల్లలు భుజానికి మెషిన్లు వేసుకొని వాళ్ళు రసాయనాలు పిచ్చికారి చేస్తున్న వాళ్ళ ఊళ్ళల్లో, మహిళా సర్పంచ్ పనులు అనేక మంది, వందల మంది సర్పంచుల గ్రామాలలో వాళ్ళు స్వయంగా మోరీలు తీస్తారు, వాళ్ళు స్వయంగా రసాయనాలు పిచ్చికారి చేస్తూ ఉంటారు. ఐ శాల్యూట్ దెమ్. అటువంటి సర్పంచులు కావాలి, అటువంటి కార్పొరేటర్లు కావాలి, అటువంటి కౌన్సిలర్లు కావాలి, అటువంటి నాయకులు కావాలి. అనేక మంది కవులు రాస్తారు, అనేక మంది సంపాదకీయాలు రాస్తారు, మంచి పేపర్లు, మంచి జర్నలిస్టులు చాలా వ్యాసాలు రాస్తున్నారు చాలా పాజిటివ్గా. వాళ్ళని దండం పెడతాం, వాళ్ళ రెండు కాళ్ళు కాడికి నెత్తి పోసుకుంటాం. ఎందుకంటే ఈ సమయంలో, ఈ విపత్కర సమయంలో గొప్ప పని చెప్పేవాడు, గొప్ప సలహా చెప్పేవాడు, గొప్ప బుద్ధి చెప్పేవాడు గొప్పవాడు, కానీ ఈ ఈ త్రాష్ట్రులు, ఈ దరిద్రులు కాదు. థ్యాంక్ యూ. ఇంకొక అప్పీల్ కూడా, ఈ ఈ నిజాముద్దీన్ పోయేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలామందిని మేము 99.9% తీసుకున్నాం, ఆల్రెడీ అయిపోయింది. ఇంకా ఎవరన్నా ఉంటే దయచేసి మీ ప్రాణాలకు హాని కాబట్టి వెంటనే రిపోర్ట్ చేయండి. వన్స్ అగైన్ వీఆర్ అప్పీలింగ్ వెంటనే. ఇంకొకరు కూడా రేపు కొద్ది ఆలోచన చేసేది ఉంది. జిల్లాలలో అక్కడక్కడ కొంతమంది పాపం రాత్రి మొదలు పనిచేస్తూ ఉన్నారు, గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు గొప్ప పని చేస్తూ ఉన్నారు, కొద్ది మందే ఉంటారు, వాళ్ళు కూడా పనిచేస్తున్నారు, వాళ్ళని కూడా మేము ప్రోత్సహించాలి. ఇప్పుడు సమాజం అంతా ఒకటై ధీటుగా కదలాలి కాబట్టి చీఫ్ సెక్రటరీ గారికి చెప్పినా నేను, ఎగ్జామిన్ చేస్తున్నారు. రేపటికంతా కొంత డబ్బు, స్మాల్ అమౌంటే జిల్లా కలెక్టర్ల దగ్గర పెట్టి ఎవరైతే బాగా పనిచేసి కొంత ముందుకు పోతారో, అహోరాత్రాలు కష్టం చేస్తారో, వాళ్ళకు కూడా కొంత ప్రత్యేకమైన ప్రోత్సాహం ఇచ్చే విధంగా. ఎందుకంటే ఐక్యత్వం కదలాలి ఇప్పుడు అందరం. గట్టిగా పనిచేసిన వాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పుకుంటూ పోయే సమయం ఇది. వాళ్ళ గురించి కూడా తప్పకుండా చేస్తాం, కొంత ఆలోచన చెప్తాం. ఆ విషయం రేపు నేను ప్రకటించే ప్రయత్నం చేస్తాను, నేను కాబట్టి చీఫ్ సెక్రటరీ గారిని ప్రకటిస్తాను, ఆ ఏర్పాటు కూడా చేస్తాం.